వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గుర్చి జాగ్రత్తపడుడి. లూకా 12వ అధ్యాయము 1వ వచనం. మన జీవితములలో ద్వంద్వ ప్రమాణములను కలిగి ఉండుట ఎంత ప్రమాదము. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నామట్టుకైతే ద్వంద్వ ప్రమాణములను నేర్పని వ్యక్తుల నడుమ పరగడం గొప్ప సంతోషము మరియు ఆధిక్యత. కాబట్టి వేషధారణ నాకు ఒక వింత సంగతిగా ఉండేది. ఇక్కడ ప్రభు గొప్ప జనసమూహమును చూచినప్పుడు వేషధారణ గురించి మొదటగా తన శిష్యులనే హెచ్చరిస్తున్నాడు. ఎలాంటి వేషధారణ లేని సచ్చీలురైన వ్యక్తులుగా తన శిష్యులు ఉండాలని ఆయన ఆశించాడు. ఎలా ప్రార్థన చేయాలో మనము ప్రజలకు నేర్పిస్తుంటాం. మనము ఇతరులకు నేర్పించే వారముగా ఉండి మనమట్టుకు ప్రార్థనాహీనులుగా ఉండాలని సాతాను కోరుతున్నాడు. ప్రార్థనకు బదులుగా ఎన్నో ప్రాముఖ్యమైన విషయములున్నట్లుగా మనకు కనబడుతుంటాయి. కానీ మనము మొదట ప్రార్థన చేసే వారమే ఉండాలి అని యేసు కోరుచున్నారు. ప్రార్థనాత్మను తేలికగా పోగొట్టుకోవచ్చును. ఆ పక్షములో ఎన్నో ఆత్మీయ రుగ్మతలకు నీవు లోనవుతావు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపడకపోదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కుటుంబ విషయములను మనము సహజంగా దాచిపెడుతుంటాం. అంటే వాటిని దండోరా వేయాలని నా ఉద్దేశం కాదు, గాని యవన బిడ్డలతో జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి. అంటే వారి పాపములను బేషరతుగా క్షమించాలని కాదు. వారు చేసేదంతా సరియే అని మనము చెప్పకూడదు. నీతి కలిగిన ఒక తల్లి లేదా తండ్రి పాపము ఎలా కనబడినను దానిని చూసియు చూడనట్లుగా ఉండలేరు. కాని తమ బిడ్డను ఆ బలహీనత నుండి దేవుడు పైకి లేవనెత్తగలడని విశ్వసించే హక్కు ఒక నీతిమంతుడైన తండ్రి మరియు ప్రార్థించే తల్లికి ఉంటుంది. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మరి నీ వెన్నాళ్లు పాపమును దాచిపెట్టగలవు? ఒకవేళ కొన్నాళ్లు నీ బిడ్డ యొక్క తప్పిదమును కప్పిపెట్టినా ఒక దినమున అది బయలుపడి అందరికీ తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు నేనెందుకు పాపమును దాచిపెట్టాలి? ఏదో కొద్ది కాలమే మనుషులను నేను మోసం చేయగలను. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎన్నటికీ వేషధారులుగా ఉండరు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదం. నీవు ప్రేమ కలిగి సత్యము చెప్పలేని పక్షంలో ఎంతో కీడు చేయగలవు గనుక నోరు తెరవకపోవడం చాలా మంచిది. ప్రేమ కలిగి సత్యము చెప్పండి. ఒక మనిషితో నీవు కన్నీటితోనూ ప్రేమతోనూ మాట్లాడగలిగితే నీవు చెప్పే మాటలు ఆ వ్యక్తి హృదయంలో క్రియ చేసి మార్పును కలిగిస్తాయి. కానీ కోపముతో మాట్లాడే మాటలు ఎంతో హాని చేస్తాయి. పరిశుద్ధ పరచబడిన నాలుక కొరకు దేవుని వేడుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాము.